Friends, welcome to my channel. Friends, ee video lo National Institute of Immunology nunchi release aina notification vivaralanni video lo explain chestanu. Ee notification details manam chuse mundu inka mana channel evaraina subscribe cheyakunna unte channel subscribe chesi pakkana bell icon ni click cheyandi friends. Alage mee friends and family kuda ee video anedi share cheyandi. Daily job updates kosam mana channel anedi subscribe cheyandi friends. Notification details lo mana velle mundu National Institute of Immunology nunchi manaku notification release ayindi. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 21 జనవరి 2020 ఉంటుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 17 ఫిబ్రవరి అనేది క్లోజింగ్ డేట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం పోస్టర్స్ వైజ్గా చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ 1 అండ్ టెక్నీషియన్ 2 అలాగే ట్రేడ్మెన్ ప్లంబర్ అలాగే మేనేజ్మెంట్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ 2 అండ్ స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ మొత్తం 7 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ 1లో చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టెక్నీషియన్ 1లో చూసుకుంటే 3 పోస్టుస్ అనేవి ఉన్నాయి. టెక్నీషియన్ 2లో చూసుకుంటే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రేడ్మెన్ చూసుకుంటే 1 పోస్టు అలాగే మేనేజ్మెంట్ అసిస్టెంట్ చూసుకుంటే 7 పోస్టులు అండ్ జూనియర్ అసిస్టెంట్ 2 చూసుకుంటే 1 పోస్టు అలాగే స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ చూసుకుంటే 5 పోస్టుస్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనం టెక్నీషియన్ ఆఫీసర్ ల్యాబొరేటరీలో 5 పోస్టుస్ అనేవి ఉన్నాయి. టెక్నీషియన్ ఆఫీసర్ ల్యాబొరేటరీ 5 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బీఎస్సీ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ల్యాబొరేటరీ పోస్ట్ టెక్నీషియన్ ఆఫీసర్ కేటగిరీ 1లో ల్యాబొరేటరీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ 1లో మనం చూసుకుంటే ల్యాబొరేటరీ 1 పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది. మన ఇక్కడ మనం చూసుకుంటే మెట్రిక్ విత్ సైన్స్ ప్లస్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎంఎల్టీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ల్యాబొరేటరీలో పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ బీఎస్సీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎండి ల్యాబొరేటరీలో చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ 1లో ఇంజనీరింగ్లో 2 పోస్టుస్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెట్రిక్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ట్రేడ్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ 1లో ఇంజనీరింగ్లో ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ 2లో ఇంజనీరింగ్ విభాగంలో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెట్రిక్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ విత్ 3 ఇయర్స్ ఇన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్రూటెడ్ ల్యాబ్ ఆర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్డ్ ఇంక్లూడింగ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అది కూడా మనకి ల్యాబ్లో రిక్రూట్ ల్యాబ్ ఆర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్డ్ ఇంక్లూడింగ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ట్రేడ్మెన్ ప్లంబర్లో ఐటీఐ సర్టిఫికేట్ ప్లంబర్ ట్రేడ్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సిక్స్త్ క్లాస్ పాస్ అయ్యి మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ట్రేడ్మెన్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ అసిస్టెంట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ విత్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మన పే స్కేల్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే జూనియర్ అసిస్టెంట్ 2 చూసుకుంటే 12th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అండ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా మనకి వచ్చి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులకి. అలాగే స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే 7th CPCM ప్రకారం ప్రతి రిక్యూర్డ్ క్యాండిడేట్కి 7th CPCM ప్రకారం మనకి శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ రూల్ ప్రకారం అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ ఉంటాయని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ టు అప్లై అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ గురించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి చూసుకొని మీరు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకి మీ ఏజ్ గురించి వాటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసే ముందు మీ ఏజ్ సరిపోతుందో లేదో అనేది ఈ నోటిఫికేషన్లో మనకి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్లో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది.
ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా అండ్ అండర్ రిజర్వ్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 500 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. స్టేజ్1లో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్. స్టేజ్2లో స్కిల్ ఆ ట్రేడ్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ట్రేడ్ 2 అనేది క్వాలిఫై టెస్ట్ మాత్రమే ఫ్రెండ్స్. ట్రేడ్ 1లో మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ట్రేడ్ 1లో ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ వచ్చి చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, టైర్ 1లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీసి మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారని ఇంటిమేషన్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎడ్యుకేషన్ ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరు మిస్ కాకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ కాంపిటీషన్తో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్, ఎవరూ మిస్ కావద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.